ఇక ఏపీ అప్పులపై లోక్సభలో నిర్మల సీతారామన్ ప్రకటన చేస్తారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నకు లోక్సభలో నిర్మల సమాధానం చెప్పారు. ఎఫ్ఆర్బీఎంకు అనుగుణంగా ఏపీ ఆర్థిక పరిస్థితి ఉందని చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడే అప్పులు ఉన్నాయన్నారు. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు 264451 కోట్లు ఉన్నాయని చెప్పారు. 2023 నాటికి ఏపీ అప్పు 442442 కోట్లకు చేరిందన్నారు. నాలుగేళ్లలో ఏపీ సర్కార్ చేసిన అప్పులు 177991 కోట్లని నిర్మలా సీతారామన్ చెప్పారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, ఇంకా నిర్మలా సీతారామన్ ఏమని చెప్పారు? గుడ్ ఈవినింగ్ సతీష్. ఇక చూసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక ఇప్పుడు కేంద్రం నుంచి అయితే ఒక సమాధానం అయితే వచ్చింది. ఇక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో అయితే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఒక ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అప్పులపైన ఒక కీలక సమాచారం అయితే ఇచ్చారు. ఇక ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్న అయితే చేశారు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ కు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు ఎలా ఉన్నాయి, ఏ కింద ఏ బడి కింద అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అన్న అంశాలు మాత్రం ఎఫ్ఆర్బిఎం కింద ఉన్నాయా, ఎఫ్ఆర్బిఎం దాటి ఉన్నాయా అని అప్పులు కూడా కీలకంగా అయితే అడిగారు. ఎఫ్ఆర్బిఎం కి అనుగుణంగానే ఏపీ ఆర్థిక పరిస్థితి ఉందంటూ కూడా ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు లోబడి అప్పులు కూడా తీసుకుంటున్నట్లుగా కూడా అయితే నిర్మలా సీతారామన్ అయితే ఒక స్పష్టం అయితే చేశారు. మరి 2019 మార్చి నాటికైతే గత ప్రభుత్వం ఏపీ అప్పులు చేసిన ప్రకారం 264451 కోట్లుగా ఉన్నాయి. మరి 2023 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులైతే 442442 కోట్లకైతే చేరింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మొత్తంగా 4 ఏళ్ల పాలనలో మొత్తంగా 177991 కోట్లు అప్పులు చేసినట్లుగా కూడా అయితే కేంద్రం దగ్గర నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే వివరాలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు చూసుకోవచ్చు, రీసెంట్ గా మనం చాలా వార్తలు అయితే వస్తున్నాయి అప్పుల విషయంలో అయితే జగన్ ప్రభుత్వానికి అయితే విపక్షాలు అయితే ఆడిపోసుకుంటున్నాయి. మొత్తంగా ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం కి అనుబడి అప్పులు చేస్తున్నారా లేకపోతే దాడి చేస్తున్నారా అనే అంశాలు మాత్రం కీలకంగా అయితే లేవనెత్తుతున్నారు. మరోవైపు బీజేపీ అధ్యక్షురాలు కూడా పురంధేశ్వరి కూడా కీలకంగా అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రెస్ మీట్ లో పెట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్నెన్ని అప్పులు తీసుకుంటున్నారు కూడా ప్రెస్ మీట్ లో అయితే వివరించారు. మరి ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి స్పష్టమైన సమాచారం రావటం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఇస్తున్న ఉచిత పథకాలు ఎలా వెళ్ళిపోతున్నాయి, ఇంకా రానున్న ఇంకొక 6-7 నెలల కాలం ఇంకా ప్రభుత్వం ఉండబోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంశాలు మాత్రం కీలకంగా మారాను. మరి ఇప్పుడు ఇచ్చిన ఈ అప్పుల వివరాలు మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఎలా ఉండబోతుంది అంశాలు మాత్రం కీలకంగా మారనున్నాయి. థ్యాంక్ యూ ప్రశాంత్.